డయాబెటిస్ శరీరంలో ఈ అవయవాలపై డయాబెటిస్ ఎఫెక్ట్ అప్రమత్తం కాకపోతే డేంజర్ డయాబెటిస్ వ్యాధి శరీరంలోనే ఏ భాగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలో అదుపు తప్పే అనారోగ్యం దీర్ఘకాలంలో కొందరికి ఇది ప్రాణాంతకంగా మారుతుంది అందుకే దీన్ని అందరికీ వచ్చే సాధారణమైన జబ్బే అనుకోవడానికి వీలులేదు కొంచెం నిర్లక్ష్యం చేసినా చాలా ప్రమాదకరం డయాబెటిస్ నిర్ధారణ అయిన వెంటనే బాధితులు తమ శరీరాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకునేందుకు కృషి చేయాలి అనేక విషయాల్లో రోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది శరీరంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అవయవాలకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతింటాయి ఈ క్రమంలో కొన్ని అవయవాలకు రక్త సరఫరా కూడా సరిగ్గా జరగదు చిన్న గాయం అయితే అది తరువాత ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది డయాబెటిస్ వ్యాధి శరీరంలోనే ఏ భాగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి డయాబెటిస్ లక్షణాలు డయాబెటిస్ సోకిన వారు మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్తుంటారు ఒకేసారి బరువు తగ్గిపోతారు చాలా ఆకలి వేస్తుంది గొంతు ఆరిపోయినట్లు ఉంటుంది శరీరం అలసటగా అనిపిస్తుంది కంటి చూపు కొంత మందగిస్తుంది చేతులు కాళ్ళలో అప్పుడప్పుడు స్పర్శ తెలియకుండా ఉంటుంది డయాబెటిస్ సోకితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి వెంటనే నిర్లక్ష్యం చేయకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి అయితే మధుమేహం కొన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది వీటి ఆధారంగా వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు చిగుళ్ళు బలహీనపడటం షుగర్ పేషెంట్స్ కు నోటిలో చిగుళ్ళుకు రక్తం సరిగా అందకపోవడం వల్ల చిగుళ్ళు పలచబడిపోతాయి చిగుళ్ళలో బ్యాక్టీరియా పెరిగి నోటి దుర్వాసన మరింత పెరుగుతుంది చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు డయాబెటిస్ కు తోడవుతాయి అందుకే చిగుళ్ళు బలహీనంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి గుండె సంబంధిత సమస్యలు డయాబెటిస్ ఉన్న కొందరిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అలాంటి సందర్భంలో రక్త నాళాలు పాడయ్యే అవకాశం ఉంది శరీరంలో రక్త సరఫరా కూడా సజావుగా సాగదు ఈ క్రమంలో ఛాతి నొప్పి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి సాధ్యమైనంత వరకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి డయాబెటిక్ నెఫ్రోపతి మనం తీసుకునే ఆహారాన్ని నీటిని కిడ్నీలో ఉండే నెఫ్రాన్లు శుద్ధి చేస్తాయి డయాబెటిస్తో రక్తనాళాలు కొంత దెబ్బతినడం వల్ల కిడ్నీలకు కావలసినంత రక్తం సరఫరా కాదు దీంతో కిడ్నీలు బలహీన పడిపోయి కిడ్నీ సంబంధిత వ్యాధి డయాబెటిక్ నెఫ్రోపతికి గురవుతారు అప్పుడు పేషెంట్లకు తరచూ మూత్ర విసర్జన రావడం కాళ్ళు మడమలు చేతులు కళ్ళు వాయడం వంటివి జరుగుతాయి కాళ్ళ వాపు షుగర్ లెవెల్స్ ఎక్కువై రక్తనాళాలు డ్యామేజ్ కావడం వల్ల అరికాళ్లలో రక్త సరఫరా సరిగ్గా జరగదు దీంతో అరికాళ్లకు స్పర్శ తెలియదు ఆ సమయంలో అరికాళ్లకు ఏదైనా గాయం అయితే మరింత ప్రమాదకరం అరికాళ్లకు రక్తం అందడం ఆగిపోవడం వల్ల అక్కడ అయిన గాయం రోజురోజుకి పెద్ద ఇన్ఫెక్షన్లా మారిపోతుంది చికిత్స చేసే పరిస్థితి కూడా లేక గాయం అయిన కాలి భాగం పూర్తిగా తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది కంటి సమస్యలు కేవలం రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ పెరిగి రక్త నాళాలు దెబ్బతినడం వల్ల శరీరంలో ఉండే అనేక భాగాలు డ్యామేజ్ అవుతాయి కళ్ళల్లో ఉండే రక్త నాళాలు కూడా పాడవడంతో కంటిపైన ఉండే రెటీనా డ్యామేజ్ అవుతుంది రెటీనోపతి చికిత్సతో కొత్త రెటీనాను మళ్లీ కంటిపై అమర్చాల్సి ఉంటుంది అప్పటి వరకు వారికి కళ్ళు సరిగ్గా కనపడవు కాటరాక్ట్ గ్లకోమా లాంటి సమస్యలు తలెత్తుతాయి డయాబెటిస్ బాధితులు ఇలాంటి అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి వ్యాయామం చేయాలి ఇప్పటి వరకు వ్యాధి నిర్ధారణ కాకుండానే ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డయాబెటిస్ టెస్ట్ చేయించుకోండి డయాబెటిస్ నిర్ధారణ అయితే షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోండి షుగర్ లెవెల్స్ పెరిగితే వివిధ శరీర భాగాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది హెల్త్ గురించి మీకు మరిన్ని వీడియో తెలుసుకోవాలంటే కామెంట్ షేర్ లైక్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మీకు అందుబాటులో వస్తుంది